ఈవినింగ్ ఎవ్రీవన్, కామన్ మ్యాన్ ఎపిసోడ్ నెంబర్ 4కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు చిన్నోడు, చంటోడు. అంటే ఒక చంటి బిడ్డ వయసు అని చెప్పచ్చు. కానీ ఇప్పుడు తను కష్టపడే తత్వం అది చూస్తుంటే అసలు ఈ కష్టాలన్నీ తనకే రాసి పెట్టున్నాయా అని అనుకునేలాగా ఈరోజు కష్టపడుతున్నాడు. కానీ ఈరోజు మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తన తల్లిని సంతోష పెట్టడం కోసం ఈ చిన్నోడు ఇంత కష్టపడుతున్నాడు. ఏదో ఒక పని చేసైనా సరే వాళ్ళ అమ్మని సంతోషంగా చూడాలి అనే ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. సో అటువంటి చంటోడితో ఈరోజు స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. నానా నమస్తే, హవర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. చెప్పు నానా, అసలు మీ మమ్మీని నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు, అలాగే నువ్వు ఇంత హార్డ్ వర్క్ అంటే ఇప్పుడు ఇంత చిన్న వయసులో ఇంత హార్డ్ వర్క్ చేయడానికి గల కారణాలు ఏంటి? దాదాపు ఇప్పుడు నా వయసు 17 ఏళ్ళు అండి. నాకు 9 ఏళ్ళు ఉన్నప్పుడే మా నాన్నగారు వెళ్ళిపోయారు. మేము 3 అన్నదమ్ములం. మమ్మల్ని పెంచడానికి మా అమ్మ ఎంత కష్టపడిందో మాకు తెలుసు. అందుకని చెప్పి అందరిలాగా కాదు, డబ్బున్నోళ్ళు యాశాలు వేస్తారు, తిరుగుతారు. కానీ మా అమ్మ ఎంత కష్టపడి పెంచిందో మేము కళ్ళారా చూసాం కాబట్టి అలా మేము తయారవ్వకూడదు అనుకున్నాం. అందుకే కష్టపడుతున్నాం. ఇప్పటికైనా సరే మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాం. మాతో బతికున్నంతకాలం 3 పూట్ల ముద్ద పెట్టి సంతోషంగా చూసుకుంటాం. ఆ నమ్మకం మాకుంది. మా అన్నవాళ్ళు కూడా నాకు ఎంతో సపోర్ట్గా నిలిచారు. అందువల్లే నేను ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాను. మా అమ్మ కనుక లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదండి. ఓకే, ఈరోజు ఇంత కష్టపడుతున్నాను ఇంత చిన్న వయసులో, ఏ రోజు అందరిలాగా నేను ఉండాలి అని అనుకోలేదా? ఉండాలనుకుని చాలాసార్లు అనుకున్నానండి, కానీ పరిస్థితులు ఉండాలి కదా. ఇప్పుడు చూశారు కదండి, ఇప్పుడు తనకున్న పరిస్థితులు ఏంటంటే ఇంత చిన్న వయసులో కష్టపడుతున్నాడు. బయట మనం కనుక సొసైటీలో చూసుకుంటే కొంతమంది కుర్రోళ్ళు ఈ ఏజ్ నుంచి వాళ్ళు పబ్స్కి వెళ్ళడం, కాఫీ షాప్స్కి వెళ్ళడం, అలాగే హుక్కా పార్లర్స్కి వెళ్ళడం, ఇదంతా పెంపకం లోపమా లేకపోతే పిల్లల్లో వచ్చిన మార్పా అని చెప్పి మనం అనుకుంటే కనుక, ఇటువంటి పిల్లలు మనం మీకు ఆదర్శం అని చెప్పాలి. ఎవరైతే యూత్ ఉన్నారో, ఎవరైతే చెడు మార్గంలో వెళ్తున్నారో, ఎందుకంటే డబ్బుండి కొంతమంది బాధపడితే డబ్బు లేక కొంతమంది బాధపడుతున్నారు. డబ్బు లేక కొంతమంది బాధపడేవాళ్ళు ఇంత చిన్న వయసు నుంచే కష్టపడి ముందుకెళ్తుంటే, ఆ డబ్బు అదే డబ్బు ఉన్న వాళ్ళు ఆ పబ్బుల్లో తాగి తందనాలాడి ఈరోజు ర్యాష్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్స్ అవి క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్గా మనం యాక్సిడెంట్స్ చూసుకుంటే మొత్తం టోటల్గా యూత్ కౌంటే ఎక్కువ ఉంది. సో ఇదంతా ఉండడానికి గల కారణం ఏంటంటే డబ్బు చెడగొడుతుందా, లేకపోతే క్రమశిక్షణ లోపమా? సో ఈ రెండింటిని మనం కనుక అనలైజ్ చేసుకుంటే, ఈ రకంగా చిన్నప్పటి నుంచే కష్టపడి తల్లిని సుఖపెట్టాలి, నా తల్లి నాకు కావాలి, నా తండ్రి వెళ్ళిపోయినందుకు కూడా మాకు బాధ లేదు, మేము ఏదైనా సరే మా తల్లిని మేము 3 పూట్ల అన్నం పెట్టి కాపాడతామని చెప్పే ఇలాంటి యువకులు ముందు ముందు మనలాంటి సమాజానికి ఎంతో అవసరం. నీకు ఏ రోజు తండ్రి గుర్తు వచ్చిన సందర్భం ఏం లేదా? తండ్రి గుర్తుకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయండి. కానీ ఆ టైంలో ఆ పొజిషన్ కూడా అమ్మగారు ఉండి మా వెనకాల ఉండి నడిపించారు మమ్మల్ని. ఇన్నేళ్ళు మేము బతికామంటే దానికి కారణం మా అమ్మగారు. కాబట్టి చేతులెత్తి మొక్కొచ్చు అండి, అమ్మ అనే బంధానికి చేతులెత్తి మొక్కొచ్చు. తల్లి, ఈ తల్లికి పాదాభివందనం చేయాలంటున్నాడు, చేతులెత్తి మొక్కాలంటున్నాడు. తన వయసు అంతగా లేదు, కానీ ఇంత వయసు ఇంత సంస్కారం ఉన్న అతన్ని చూసి మనందరం కూడా చాలా గర్వపడాలి. ఎందుకంటే రోడ్డు మీద తల్లిని వదిలేసిన వెళ్ళిన మనం రాక్షసుల్ని చూసాం, కానీ ఈ రకంగా ఆలోచించే చంటి బిడ్డలను చూడలేదు. సో 100% ఇలాంటి వారు అలాంటి వారికి ఆదర్శం. సో మారండి, తల్లిని రోడ్డుపైన ఏడ్చకండి, తల్లి కనుక జబ్బును పడితే దూరం పడేయకండి. ఎందుకంటే తల్లి అనేది వస్తువు కాదు, ఒక అమూల్యమైన సృష్టిలో ఒక దేవత కన్నా అపూర్వమైన ఒక ఆస్తి మనకి, ఒక సంపద. అటువంటి సంపదను మనం కాపాడుకుంటేనే మనకి రేపొద్దున చచ్చే రోజు పురోగతి, లేదంటే మనకి నరకంలో నుంచి తప్పించడానికి ఏ దేవుడు రాడు. బికాజ్ ఎన్ని గుళ్ళు తిరుగుతుంటాం, కానీ ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని గోపురాలు తిరిగినా తల్లిని బాధ పెడితే ఆ పాపం వెన్నంటూ వస్తూనే ఉంటుంది. సో తల్లి గురించి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులందరికీ? నేను కొన్ని రోజుల క్రితం ఒక సంఘటన చూశాను నా కళ్ళ ముందు. ఒక డబ్బున్న పిల్లవాడు వాళ్ళ అమ్మగారిని రోడ్డు మీద తీసుకొచ్చి ఈ మందు బాటిల్ ఉంటాయి కదా అవి తీసుకొని తలక మీద పాలు కొట్టాడు. దయచేసి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, వాళ్ళకి బతికే అర్హత కూడా లేదు. ఎప్పుడైనా సరే నేను చెప్పే మాట ఒకటే, మన అమ్మగారిని సంతోష పెట్టలేదు అని ఉన్నవాళ్ళు జీవించడానికి అర్హత లేని వాళ్ళు. కాబట్టి తల్లిని ఒక దేవతలా కొలవండి, మంచిగా చూసుకోండి. నీ దగ్గర నుండి ఎంతో ఆశించదు, 3 పూట్ల ముద్ద పెట్టి నువ్వు సంతోషంగా ఉంటే చాలు. అది చూసి సంతోషపడే అమ్మగారిని మటుకు హింసించద్దు. నేను చెప్పేది అదే అండి. థ్యాంక్ యూ చిన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా చెప్పావు. చూశారు కదండి, ఈ వారం చిన్నోడి
యొక్క స్పందన అండ్ చిన్నోడి యొక్క కామెంట్ ఏదైతే ఉందో ఇదందరికీ ఆదర్శం. మనందరం కూడా ఏదైతే ఈ చంటోడు చెప్పాడో మనందరికీ ఒక ఆదర్శంలాగా ఉంది. అలాగే ఎవరైతే తల్లిని దేవతలాగా కొలుస్తారో వాళ్ళందరికీ పాదాభివందనం. ఎవరైతే తల్లిని దూరం చేస్తారో వాళ్ళకందరికీ నరకం తప్పదు. అలాగే ఈ సమాజంలో ఎటువంటి శిక్ష లేకుండా చేసింది అలాంటి పనులకే. కానీ ఒక లా అనేది ఒకటి క్రియేట్ చేసి ఇలాంటి వాళ్ళందరినీ ఒక పెద్ద జైల్లో పెట్టి కనుక లోపల దోసేస్తే అంత బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నాకు ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంది. కానీ అలాంటి శిక్షలు మన దగ్గర లేవు, బికాజ్ మనం ఉన్నది డెమోక్రటిక్స్ కంట్రీ. సో 100% అదంతా మన మనసులో నుంచి ఒక మనిషి ఉన్న వ్యక్తిగా ఆలోచిస్తేనే ఈ రాక్షసత్వంతో ఉన్న ఈ తల్లిని బయటకు గెంటేయడాలు ఇవన్నీ రాకుండా ఉంటాయి. సో ఇదండి 4th ఎపిసోడ్కి సంబంధించిన కామన్ మ్యాన్. మరో ఎపిసోడ్లో మరోసారి కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ కామన్ మ్యాన్. థ్యాంక్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈశ్వర్.